నమస్తే, సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది. ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలు, పెరిగిన ముళ్ల కంపలను తొలగిస్తున్నారు. అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా నిర్మించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లే దిశగా పనులు మొదలుపెట్టబోతున్నారు. రాజధానుల కథ ముగిసింది, అమరావతికి పునర్వైభవం రానుంది. గత 5 ఏళ్ల కాలంలో 3 రాజధానుల పేరుతో అమరావతిని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది వైసీపీ ప్రభుత్వం అనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి విజయ దుందుబి మోగించింది. సో ఈ నేపథ్యంలో మళ్లీ తిరిగి అమరావతికి పునర్వైభవం వచ్చే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి సిఆర్డీఏ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూద్దాం. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించింది గత టీడీపీ ప్రభుత్వం. అక్కడ తాత్కాలిక భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. ఆ పనులు మధ్యలో ఉండగా ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో గత 5 ఏళ్లలో అమరావతిపై ఫోకస్ తగ్గింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతికి పూర్వ వైభవం తెచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. పెద్ద పెద్ద భవనాలు, భవంతులు, అలాగే పెద్ద ఎత్తున జరగాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయి, ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా రాజధానిలో ఎక్కడైతే నిర్మాణాలు జరగాలో ఆ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మళ్లీ 5 ఏళ్ల తర్వాత రాజధాని ప్రాంతంలో నిర్మాణాల పనులు అనేది చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం మనం సిఆర్డీఏ భవనం ఏదైతే ఉందో ఆ సిఆర్డీఏ భవనం వద్ద ఉన్నాం. ఇక్కడ పెయింట్ వేస్తున్న పరిస్థితి, మరోవైపు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సిఆర్డీఏకి సంబంధించిన అన్ని రకాల పనులు కావచ్చు, సిఆర్డీఏకి సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలు, రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ఇదే క్షేత్రస్థాయి, ఇదే కేంద్రంగా ఉండి ఇక్కడి నుంచే పూర్తిగా వక్సన్నిటికి సంబంధించిన పర్యవేక్షణ కావచ్చు, అధికార యంత్రాంగం ఇక్కడి నుంచే ఉండి పర్యవేక్షించే పరిస్థితి ఉంటుంది. కానీ గత 5 ఏళ్ల కాలంలో ఇది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సిఆర్డీఏకి గుండెకాయ లాంటి ఈ కార్యాలయం పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది. సో గత 5 ఏళ్ల కాలంలో దీని నిర్మాణానికి సంబంధించిన ఊసు కావచ్చు, అలాగే నిర్వహణకు సంబంధించిన ఊసు కావచ్చు, కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని పరిస్థితిలో ఈ సిఆర్డీఏ కార్యాలయం ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పనులనేవి చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రాబోతున్నారు, త్వరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పర్యటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులని ఖచ్చితంగా నిర్మాణ పనులు ఆగిపోతే కనీసం మెయింటెనెన్స్ అయినా చేయాలి కదా అని అధికారులని ఆయన గట్టిగా హెచ్చరించే అవకాశం, గట్టిగా కోప్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా ముందుగానే ప్రిపేర్ అయింది. సో దీనికి సంబంధించి గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో రాజధాని పరిధిలో ఎక్కడైతే నిర్మాణ పనులు ఉన్నాయో వాటికి సంబంధించిన పెండింగ్ పనుల మీద ఒకవైపు పర్యవేక్షణ చేస్తూనే పూర్తిగా క్షేత్రస్థాయిలో కూడా జంగిల్ క్లియరెన్స్కు సంబంధించిన పనులు చేపడుతున్నారు. దాదాపు 67 జేసీబీలతో ఈ కార్యక్రమాన్ని, ఈ జంగిల్ క్లియరెన్స్కు సంబంధించిన కార్యక్రమాన్ని, మరొకవైపు సిఆర్డీఏ భవనాలు లాంటివి ఇంకొన్ని భవనాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ప్యాచ్ వర్క్స్ కావచ్చు, అలాగే దానికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉందని అధ్యయనం చేసి మళ్లీ తిరిగి పనులను పురం ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు సిఆర్డీఏ వైపు నుంచి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ముందుగా రోడ్డు పక్కనున్న ముళ్ల కంపలను, పిచ్చి చెట్లను తొలగిస్తున్నారు. నిర్మాణ పనులకు అడ్డంకులు లేకుండా జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం చేపట్టారు. అలాగే వివిధ ప్రధాన మార్గాలకు దారి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు అమరావతిలో 67 జేసీబీలతో పనులు చకచకా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి పనులైతే ప్రారంభమైనట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రధానంగా జంగిల్ క్లియరెన్స్ పనులైతే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా చంద్రబాబు రాజధాని ప్రాంతాల మీదే ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడ పర్యటన చేపట్టక ముందే ఇక్కడ ముళ్ళ కంపలు పెద్ద ఎత్తున పేరుకుపోయిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా క్లియరెన్స్ చేసే పనిని సిఆర్డీఏ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొత్తం రాజధాని ప్రాంతంలో 67 ప్రొక్లైన్లతో ఈ ముళ్ళ పొదలను కానీ, ఈ పెద్ద ఎత్తున పెరిగినటువంటి ఈ పిచ్చి చెట్లు వీటన్నింటిని కూడా తొలగించే పనులైతే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కూడా అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా కొన్ని రోడ్లైతే మట్టి కంకర కోసం తవ్వుకుపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నింటిని కూడా సరిచేయటం, అటు ప్రధానంగా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి మీద, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి పెరిగినటువంటి
ముళ్ళకంపలు పిచ్చి చెట్లని తొలగించడం మీద అయితే ప్రస్తుతం సిఆర్డీఏ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రొక్లైన్లతో ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ముమ్మరంగా రాజధాని ప్రాంతంలో అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా ఐఏఎస్ క్వార్టర్లు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు పరిసర ప్రాంతాలతో పాటుగా సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున పిచ్చి చెట్లు ముళ్ళకంపలు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ జేసీబీలు, ప్రొక్లైనర్లు, అదేవిధంగా యంత్రాల సాయంతో సిఆర్డీఏ అధికారులు వీటిని మొత్తం జంగిల్ క్లియరెన్స్ పనిలో భాగంగా అయితే వీటిని తొలగిస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ పనులన్నింటినీ కూడా సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి వివేక్ యాదవ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12వ తారీఖున ఉంది కాబట్టి ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. ఆ వచ్చిన తర్వాత కనీసం అభివృద్ధి పనులు పక్కన పెడితే, కనీసం మెయింటెనెన్స్ అయినా లేకుండా ఈ విధంగా పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన గ్రామాలుగా ఉన్న తుళ్ళూరు, రాయపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, నేలపాడు, శాఖమూరు, వెల్లగపూడి, మందడం, ఉద్దండరాయనిపాలెం ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం పనులైతే జరుగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే ఈ జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రధాన అభివృద్ధి పనులకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకి పనులన్నీ కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. కాబట్టి కనీసం అసలు ఇక్కడ రాజధాని గ్రామాలు ఎలా ఉన్నాయనేది చూడాలంటే ఈ జంగిల్ క్లియరెన్స్ పనులే కీలకం. కాబట్టి సిఆర్డీఏ ప్రస్తుతం ఆ పనుల మీద ఫోకస్ పెట్టి శరవేగంగా రాత్రి పగలు తేడా లేకుండా అయితే రాజధాని గ్రామాల్లో ప్రొక్లైనర్లు, జేసీబీలతో అయితే ఈ ముళ్ళకంపలు, చెట్లు తొలగింపు పనులు అయితే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పరిస్థితి రాజధాని గ్రామాల్లో ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ అమరావతి నుంచి. రాజధాని మాస్టర్ ప్లాన్లో నకసిక పర్యంతం అన్నట్లుగా, అంటే పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాములు అలాగే పెద్ద పెద్ద భవనాలు మొదలుకొని అండర్గ్రౌండ్లో ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్లో రూపొందించారు. సో ఇటువంటి భారీ పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేయడంతో పాటుగా ఏ విధంగా నీటి సరఫరా చేయాలి, అలాగే దాంతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజింగ్ సిస్టమ్ కావచ్చు, మరొకవైపు అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్, సో వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల మాస్టర్ ప్లాన్ రూపొందించుకున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో కొన్ని రోడ్డు మీదే వదిలేసిన పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో ఈ రోడ్ల మీద వదిలేసిన ఈ పైప్ లైన్లను పగలకొట్టి తీసుకుపోయి అమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ వీటన్నిటికీ మళ్ళీ గ్రౌండింగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎటువంటి నిర్మాణ పనులు ఎక్కడైతే ఆగిపోయాయో గత 5 ఏళ్ల కాలంలో మళ్ళీ వాటన్నింటినీ తిరిగి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయిలో వీటిని నిర్మాణాలు మొదలు పెట్టేందుకు సిఆర్డీ అధికారులు ఇప్పటికే ఒక వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి జాబితాను, పూర్తి స్థాయి ప్రణాళికలు, అలాగే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ను ప్రిపేర్ చేసేందుకు, గ్రౌండ్ వర్క్ రూపొందించేందుకు అన్ని రకాల చర్యలు ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ముందుగా రోడ్డు పక్కనున్న ముళ్ళకంపలను, పిచ్చి చెట్లను తొలగిస్తున్నారు. నిర్మాణ పనులకు అడ్డంకులు లేకుండా జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం చేపట్టారు. అలాగే వివిధ ప్రధాన మార్గాలకు దారి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు అమరావతిలో 67 జేసీబీలతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి వెంకటపాలెం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. అమరావతికి సంబంధించిన పనులైతే అప్పుడే ప్రారంభమయ్యాయి. గత 5 ఏళ్లుగా కూడా రాజధాని గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే సిఆర్డీఏ అయితే పనులైతే చేపట్టడం అయితే మనకి కనబడుతుంది. గత 2 రోజులుగా కూడా రాజధాని గ్రామాలైనటువంటి వెంకటపాలెం, ఉందండరాయనిపాలెం, పెనుమాక ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి ఈ ముళ్ళ పొదలన్నింటిని కూడా తొలగించే పనులు అయితే చేపట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం వెంకటపాలెంలో ఉన్నాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇది ప్రధాన రహదారి. హైకోర్టుకు వెళ్ళటానికి కానీ, అదేవిధంగా సెక్రటేరియట్కి వెళ్ళటానికి కానీ, అసెంబ్లీకి వెళ్ళటానికి కానీ ఇదే ప్రధాన రహదారిగా అయితే వినియోగిస్తూ ఉంటారు. అయితే గత 5 ఏళ్లుగా కూడా పనులేమి చేపట్టని కారణంగా అయితే మొత్తం ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి 2 వైపులా కూడా ముళ్ళకంపలు అయితే పెద్ద ఎత్తున కూడా పేరుకుపోయిన నేపథ్యంలో వాటన్నింటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన అయితే సిఆర్డీఏ అధికార యంత్రాంగం గత 2 రోజులుగా పనులు చేపట్టింది. ఇక్కడ నుంచి
ఒక 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి రోడ్డు ఇరువైపులా కూడా 20 ప్రొక్రైనర్లు అయితే మొత్తం ఈ ముళ్ళ కంపలను కాటి పిచ్చి చెట్లను కానీ తొలగించే పనులు అయితే చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి 20 మీటర్ల వరకు దూరం వరకు కూడా ఇదే విధంగా ఈ తొలగింపు పనులు అయితే చేపట్టారు. మొత్తం రోడ్డు మొత్తాన్ని కూడా సరిచేసే ప్రక్రియను కూడా చేపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నెల 12వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చేసిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఆయన విజిట్ ఉంటుందనేది కూడా సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు రాజధాని గ్రామాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి పనులకు సంబంధించి ఏమీ చేపట్టకపోగా ఆ 5 ఏళ్ల క్రితం ఏదైతే పనులు జరిగాయో అక్కడతో అన్ని పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితులు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఈ ముళ్ళ కంపలు కానీ పిచ్చి చెట్లు కానీ రోడ్డుకు ఇరువైపులా రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున నిలిచిపోవటం, అదేవిధంగా వర్షపు నీరు పడి కూడా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ ముళ్ళ కంపలను అన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా సిఆర్డీ అధికారులు అయితే జంగిల్ క్లియరెన్స్ గా ఈ పనులు అయితే చేపట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటుగా రాజధాని గ్రామాల్లోకి వెళ్లడానికి ఉన్న అనుసంధానంగా ఉన్న అన్ని రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి రోడ్లని ఇదే విధంగా 20 మీటర్ల వరకు కూడా క్లియరెన్స్ అంటే రోడ్డు మీద నుంచి 20 మీటర్ల వరకు కూడా రెండు వైపులా కనిపించే విధంగా ఈ పనులు అయితే ప్రస్తుతం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిఆర్డీ విధులు నిర్వహించడానికి ఉన్నటువంటి భవనానికి సంబంధించి పనులు కూడా అప్పట్లో నిలిచిపోయిన తర్వాత దానికి సంబంధించిన పనులు కూడా ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన అయితే చేపడతా ఉన్నారు. రంగులు వేయటంతో పాటుగా కొన్ని స్లాబులకు సంబంధించిన పనులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా రాజధాని గ్రామాల్లో కనపడతా ఉంది. తుల్లూరు, రాయపూడి, వెంకటపాలెం మన ఉన్న ప్రాంతం, అదేవిధంగా దీనికి స్థానికంగా ఉన్నటువంటి లింగాయపాలెం, నేలపాడు, శాఖమూరు, వెలగపూడి, మందడం, ఉద్దండిరాయని పాలెం తదితర ప్రాంతాల్లో ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఈ ప్రాంతం మొత్తానికి సంబంధించి ఈ విధంగా ముళ్ళ కంపలు పేరుకుపోవటం వల్ల ఒక చిట్టడివి మాదిరిగా కూడా మారిపోయిన నేపథ్యంలో గతంలోనే రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు కూడా ఎవరివి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి కూడా ఈ ముళ్ళ కంపల కారణంగా కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఖచ్చితంగా రాజధాని విజిట్ జరిగే అవకాశం ఉందన్న సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో సిఆర్డీ అధికారులు ముందస్తుగా ఈ చర్యలు కూడా చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా రాయపూడి దగ్గర ఉన్నటువంటి సిఆర్డీఏ జోనల్ కార్యాలయంతో పాటుగా తుల్లూరు సమీపంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబు భవనాలకు సంబంధించిన పనులు కూడా కొంచెం ఈ 2 రోజుల నుంచి కూడా ప్రారంభించినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ మొత్తం పనులకు సంబంధించి కూడా ఏది రాజధాని అభివృద్ధికి సంబంధించి కానీ రాజధాని గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయ్యాక సమీక్ష కూడా నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏ పనులు ఎంతవరకు వచ్చాయి అనే అంశానికి సంబంధించి కూడా సిఆర్డీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాజధాని గ్రామాలను ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన క్వార్టర్లు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భవనాలు, జ్యుడీషియల్కి సంబంధించిన న్యాయమూర్తులకు సంబంధించిన క్వార్టర్లతో పాటుగా శాశ్వత రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని టవర్లను కూడా గతంలోనే 5 ఏళ్ల క్రితం కొంతవరకు నిర్మించారు. ఆ తర్వాత వాటి అన్నింటినీ కూడా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అవన్నీ కూడా అభివృద్ధి పనులు లేక అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా లేక పూర్తి స్థాయిలో ముళ్ళ కంపలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఈ ప్రధాన భవనాల నిర్మాణాలకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ గ్రామాల్లో నుంచి ప్రధాన రోడ్లకు వెళ్లే రోడ్ల మీద కూడా ఇదే విధమైన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ తొలగించడానికి సంబంధించిన చర్యలు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే చేపట్టారు. మనం విజువల్స్లో చూడొచ్చు సీడ్ యాక్సిస్ రోడ్డు ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారికి 2 వైపులా ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రాంతాలన్నింటినీ కూడా ప్రస్తుతం సిఆర్డీ అయితే సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకైతే ప్రస్తుతం పనులు అయితే వేగవంతంగా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక శాశ్వత రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన గ్లాడ్ టవర్లు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా గత కొద్ది ఏళ్లుగా కూడా వర్షపు నీళ్లు వచ్చి అక్కడే చేరడంతో అవన్నీ కూడా చెరువులుగా మారిన నేపథ్యంలో వీటిని తొలగించడానికి మోటార్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో 5 ఏళ్లుగా నిలిచినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ప్రారంభించే అవకాశాలు కొత్త ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా తిరిగి మొత్తం పూర్తి స్థాయిలో
పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటి వరకు పనులు ఎక్కడి వరకు జరిగాయి అనే అంశంతో పాటుగా ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే అంశం కూడా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద సిఆర్డీఏ అధికారులు ఒకవైపున నివేదికను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ రాజధాని గ్రామాల్లోనే విద్యుత్ తీగలను కూడా భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్మించిన నిర్మాణాలు కూడా ఎక్కడున్నాయో కూడా తెలియని నేపథ్యంలో వాటిని గుర్తించే పనిలో కూడా ఒకవైపున అధికారులు కూడా ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. ఈ పనులన్నింటికి సంబంధించి కూడా సిఆర్డీఏ ఉన్నతాధికారులు అయితే పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. గత శుక్రవారం నుంచి కూడా అంటే 2 రోజుల నుంచి కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా దీనికి సంబంధించిన పనులైతే శరవేగంగా అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 67 ప్రొక్లైన్లను అయితే ఇక్కడ పనులు నిర్వహించడానికి సంబంధించి గత 2 రోజులుగా కూడా చేపట్టిన నేపథ్యంలో ఈ గత 5 ఏళ్ళుగా ఆగిన ఈ పనులన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ ఈ జరుగుతున్న పనులు అయితే రాజధాని గ్రామాల్లో కొత్త కళ వచ్చినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. సీడ్ యాక్సెస్తో పాటుగా ప్రధాన రోడ్లు వెంబడి ప్రస్తుతం ఈ పనులన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి రాజధాని గ్రామాల్లో జరుగుతున్న పనులను బట్టి అయితే మనకి అర్థమవుతా ఉంది సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్. క్వాలిటీ ఫోకస్, నమస్తే.